అక్కడ చేరిన అందరికీ ఒక పాఠం కావాలి ఒకరోజు జీవితం చావు ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి అంట అంటే జీవితం చావుతో ఇలాగ ఒక ప్రశ్న అడిగిందంట ఏంటి చావు జీవితంతో ఒక ప్రశ్న అడిగిందంట అనగా డెత్ లైఫ్ని ఒక ప్రశ్న అడిగింది ఏంటి అందరూ నిన్ను ప్రేమిస్తారు నన్ను ద్వేషిస్తారు అని దానికి ఆ వచ్చిన జవాబు ఏంటంటే జీవితం అంటే నువ్వు ఒక అందమైన అబద్ధం చావు అంటే నేను ఒక చేదైన నిజం జీవితం అంటే అందమైన అబద్ధం చావు ఒక చేదైన నిజం అందుకే ప్రజలకు నేను ఇష్టం ఉండను జీవితాన్ని అనుభవించాలి అని కోరుకునే ఏ ఒక్కరైనా మరణాన్ని చాలా ద్వేషిస్తారు అయితే ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు ఎవరైతే సరిగ్గా జీవిస్తారో వారు మరణాన్ని గురించి భయపడాల్సిన పని లేదు అందుకే ఇందాక శ్యామ్ చెబుతూ ఆ మాటలో తను అన్న ప్రస్తావన రాజీ పడి బ్రతికే కంటే అదే రోజు చనిపోవడం మంచిది అన్న సంగతి డానియల్ బ్రతికుండగానే అనుకున్నాడు ప్రభునందు ప్రీలారా మరణం అనేది వాస్తవం అందుకే ఇంగ్లీష్లో సిమిలీస్ అంటారు అనగా ఓ ఉపమాలంకారాలు ఉపమానాలంకారాలు యాజ్ షూర్ యాజ్ డెత్ అంటారు యాజ్ వైట్ యాజ్ స్నో యాజ్ బిగ్ యాజ్ మౌంటైన్ ఆర్ ఎలిఫెంట్ అంటారు అలాగే యాజ్ షూర్ యాజ్ డెత్ అనగా మరణమంత వాస్తవం అని అర్థం యాజ్ షూర్ యాజ్ అన్నప్పుడు డెత్ అన్న దాన్ని అక్కడ పెట్టారు ఇంగ్లీష్ భాష ఎరిగిన వాళ్ళు అనగా మరణం అనేది తప్పకుండా ప్రతి వారు ఎదుర్కోవలసిన సంగతి ఏదో ఒక రోజు మన ఇంటి ముందు కూడా ఇలాంటి టెంట్ పడుతుంది అయితే ఆ రోజు మనం ఉండం అంతే తప్పకుండా ఏదో ఒక రోజు మన ఇంటి ముందు టెంట్ పడుతుంది మనం ఉండం వచ్చిన వాళ్ళు మన గురించి మాట్లాడతారు ఇందాక సహోదరులు జ్ఞాపకం చేసినట్లుగా అతడు మృతి పొందియో విశ్వాసము వలన మాట్లాడుచున్నాడు అన్న మాట అయినా కనబడుతుంది లేకపోతే మన జీవితాన్ని గురించి విచారకరమైన జ్ఞాపకాలు మిగిలిపోతాయి డానియల్ గురించి ఇంతమంది ఇంత మంచి మాటలు చెబుతుంటే నా మట్టికి అనిపించింది దేవుడు అన్నాడు దేవుడు అనుకున్నాడు డానియల్ ఇక నువ్వు ఈ లోకములో ఉన్న జీవితం చాలు నీ భార్య పట్ల బిడ్డల పట్ల జాగ్రత్త నేను తీసుకుంటాను ఇక నువ్వు వచ్చాయి అని అని ఉంటాడు అందుకే ఆయన త్వరగా వెళ్ళిపోయాడు మాట్లాడిన మాటల సారాంశం అది అని మనం ఇప్పుడు వరకు విన్న సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి అయితే సహజంగా పల్లెటూర్లో స పల్లెటూరే కాదు ఏ ఊర్లోనైనా ఎక్కువ మంది చనిపోయిన తర్వాత భర్త చనిపోతే భార్యలను చాలా చిన్న చూపు చూస్తుంటారు గ్రామాల్లో అది మరీ ఎక్కువ ఉంటుంది కానీ బైబిల్లో ఉన్న దేవుడు వారి పట్ల ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు అవి నేను కొన్ని మాటలు చేరిన బంధువులకు అందించాలని నేను కోరుతున్నాను రండి దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను నిర్గమ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును సులభంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెఫరెన్స్ అది నిర్గమా కాండం ఇరవై రెండు ఇరవై రెండు విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు వారు బాధనుంది నాకు మొర్రపెట్టిన ఎడల నేను నిశ్చయముగా విందును రగులు కొని మిమ్మను కత్తి చేత చంపించదను చాలు మీ భార్యలు చదువుతుంటేనే భయంగా ఉందండి అన్నమాట మీ భార్యలు విధవరాండ్లు అవుతురు అంటే అర్థం ఏంటి మీరు చచ్చిపోతారని అర్థం అందుకే ఎప్పుడు ఎన్నడు భర్తను కోల్పోయిన భార్యను ఎప్పుడు బాధ పెట్టద్దు మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ ఎప్పుడు ఎన్నడూ బాధ పెట్టద్దు మా సంఘం ప్రారంభమైన దినాలలో ఒక ఆయన వచ్చాడు వచ్చి బాబు మా అమ్మాయికి ఎంగేజ్మెంటు నువ్వు అమ్మాయి రావాలి అనగా నేను నా భార్య రావాలి అని కోరుతున్నాడు అప్పుడు మా మాకు ఇంకా పిల్లలు లేరు సరే అంకుల్ అలాగే తప్పకుండా మేము ముగ్గురం వస్తాం అన్నాను అంటే మా అమ్మ అని అంటే సహజంగా మే నేను ఒక్కడినే కుమారుణ్ణి ఇంకెవరూ లేరు మేము అక్కడికి ముగ్గురు వెళ్ళటం అలవాటు అంటే ఆయన అంటాడు లేదు బాబు మీరిద్దరు మీరు నువ్వు అమ్మాయి రావాలి అంటాడు సరే అంకుల్ మేము ముగ్గురం వస్తాం అన్నాను అంటే మొత్తానికి ఆయన ఏం చెప్పదలిచాడంటే మీరిద్దరు రండి కానీ ఆ వద్దు అనేది తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అంటుంది బాబు అలాగే అంటారు ఎందుకమ్మా అన్నారు అని అంటే లేదు నేను విధవరాలి కదా అందుకే నన్ను వద్ద అంటున్నారు వద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అని అప్పుడు సరే అమ్మ నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళం అన్నారు లేదు వాళ్ళకి సరైన జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరిద్దరు వెళ్ళండి దేవుని సంఘాన్ని నడిపించేవాళ్ళు కదా మీరు వెళ్ళండి అంది ప్రియులారా నేను విచారమైన మాట చెప్తున్నాను ఆ వివాహం బద్దలైపోయింది ఆయన చనిపోయాడు వాళ్ళ ఇంట్లో రెండు మరణాలు జరిగాయి తర్వాత సంగతి చెప్తున్నా ఈ మధ్య ఆయన కూడా చనిపోయాడు దేవుని మాట ఎంత వాస్తవం తెలుసా అందుకే ఆ మాట అవునంటే అవును కాదంటే కాదు భూమి ఆకాశం గతించిపోయినా మాటలు గతించవు అందుకే ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరన్నా విధవరాండ్లు ఉన్నారా వారిని ఇప్పుడు బాధ పెట్టద్దు అసలు కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది తన పరిశుద్ధాలయం అరవై ఎనిమిది ఐదు చూస్తారు ఆ మాట కూడా కీర్తనలు అరవై ఎనిమిది ఐదు చదువుతున్నారు తన పరిశుద్ధాలయ మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు పరిశుద్ధాలయమందుండు దేవుడు ఆలయములో ఉండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడంట విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడంట అనగా సహజంగా లోకం విధవరాలి పక్షంగా వ్యాజ్యం ఆడడానికి ఇష్టపడదు కానీ బైబిల్ దేవుడు ఏం చేస్తున్నాడు విధవరాలి పక్షంగా ఉంటానంటున్నాడు నిర్గమాకాండంలో చెప్పిన మాటే తిరిగి కీర్తనల గ్రంథంలో పునఃప్రస్తావించడం మనం చూస్తున్నాం ఈ మాటే జార్జి మ్యూలర్ ఆయన తన సేవా జీవితానికి పునాది వేసిన మాటగా తీసుకొని అనాథ ఆశ్రమాలు కట్టించాడు జార్జి మ్యూలర్ చనిపోయే సమయానికి మూడు వేల మంది నాన్న అని జార్జ్ మ్యూలర్ని పిలవగలిగిన వాళ్ళు ఉన్నారు కేవలం ఈ మాటను బట్టే ఆయనకున్న పిల్లలు తక్కువ మంది కానీ జార్జ్ మ్యూలర్ను నానా అని పిలవగలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు పరిశుద్ధాలయం ముందుండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు కాబట్టి శాంతి నువ్వు అధైర్యపడొద్దు ఇంకా విధవరాండ్లుగా ఇక్కడ ఎవరున్నారో అధైర్యపడొద్దు గ్రంథములో గ్రంథంలో దేవుడిలాగన్నాడు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను ఎవరైనా అలాంటి విడువబడిన స్థితిలో ఉంటే బైబిల్లో దేవు ఇంకా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి త్వర త్వరగా ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనానికి రండి ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగు పదిహేడు చదువుతారా పరదేశికే కానీ తండ్రి లేనివానికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు మూడు రకాలైన వారిని చెప్పారు పరదేశి అంటే వేరే ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ ఉంటే వాళ్ళకు కానీ తండ్రి లేని వారికి కానీ విధవరాండ్రకు కానీ త తీర్పు తీర్చకూడదు వాళ్ళ వస్త్రాన్ని తాకట్టు పెట్టుకోకూడదు తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి అనగా వారి పక్షంగా నేనుంటాను జాగ్రత్త అన్నాడు దేవుడు అందుకే విధవరాండ్ల పక్షంగా బైబిల్ మూడు మాటలు చెప్పింది ఆ మూడు మాటలు చెప్పి నేను సందేశంలోకి వెళ్తాను మీరు వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారన్నారు కదా అందుకే నేను నింపాదిగా చెప్తున్నాను మూడు మాటలు బైబిల్ చెప్పిన మూడు మాటలు వినండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం చేయకూడని పనులు మూడు మనం చూసాం బాధ పెట్టకూడదు తీర్పు తప్పి ప్రవర్తించకూడదు తాకట్టు పెట్టుకోకూడదు చేయవలసిన మూడు పనులు తిమోతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము ఆనర్ విడోస్ విధవరాలుగా ఎవరైనా ఉంటే సన్మానించండి నా భార్య ఇక్కడే ఉంది మా సంఘములో అంటే ఆమెకి ఎంతో అభిమానం విధవరాండ్లకు కూడా ఆమె అంటే అభిమానం సహజంగా సమాజం ఇల్లాలతో ఎక్కువ మాట్లాడతారా విధవరాళ్ళతో ఎక్కువ మాట్లాడతారా ఇల్లాలతోనే కానీ బైబిల్ ఏం చెప్తుంది విధవరాండ్లను సన్మానించండి ఆనర్ విడోస్ ఇది బైబిల్ సూత్రం లోకసూత్రం కాదు ఎవరైనా విధవరానులుగా ఉంటే వాళ్ళని సన్మానించండి ఆనర్దెమ్ మీ ఇంట్లో శుభకార్యం జరిగిందా వాళ్ళు ముందెత్తులో వస్తే అశుభం జరుగుతుంది అనుకోవద్దు అలా అనుకున్నారంటే అశుభం మీ ఇంట్లో మొదలవుతుంది జాగ్రత్త అది బైబిల్ చెప్పేది కాబట్టి మొదటి ప్లేస్ వాళ్ళకి ఇవ్వండి ఆనర్ దెమ్ రెండవ మాట యాకోబు మొదటి అధ్యాయం ఇందాక సహోదరుడు యాకో పత్రికలో చదివించాడు మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుదాం యాకోబు నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులు పరామర్శించుటయు పరామర్శించండి వారిని పరామర్శించండి మొదటి మాట ఏంటి సన్మానించండి రెండవది ఏం చేయండి వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించండి బైబిల్ చెప్తున్న మాట మూడవ మాట చూడండి యషయా గ్రంథం మొదటి అధ్యాయం యశా గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం యషయా ఒకటి పదిహేడు విచారించుడి ఎవరిని విడిపించుడి హింసించబడి వారిని ఆ క్రింద పైన మీరు గమనిస్తే ఎవరైతే హింసించబడతారో చదువుసాం తండ్రి లేని వారికి తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి విధవరాలికి ఒకవేళ ఎవరితోనైనా గొడవ ఏర్పడింది అనుకోండి ఎవరి పక్షంగా వాదించాలి అరేం పక్షంగా ఎవరు లేరు లేరా అని అనుకోకూడదు వారి పక్షంగా వాదించాలి వాదించాలి బైబిల్ ఈ మూడు మాటలు తెలియచేస్తుంది అందుకే కాజీపాలెంలో ఉన్న విశ్వాసులైన వాళ్ళందరూ అది ఇప్పుడే కాదు ఎక్కడే కానీ ఏ సంఘమైనా ఏ ఊరైనా బైబిల్ చెబుతున్న ఈ మూడు సూత్రాలు చేయకూడని పనులు మూడు ఏంటి బాధ పెట్టకూడదు తీర్పు తప్పి ప్రవర్తించకూడదు తాకట్టు పెట్టుకోకూడదు చేయవలసిన మూడు పనులు సన్మానించండి పరామర్శించండి తర్వాత వారి పక్షంగా వాదించండి ప్రియులారా ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని కుటుంబపక్షంగా వారే కాదు శాంతే కాదు ఇక్కడున్న ఎవరైనా విధవరాండలుగా ఎవరున్నా కూడా మొదటిగా వారిని పరామర్శించాలి ఆ ఈమెంతలే అని అనుకోకూడదు అలాగన్నావంటే నువ్వు ఎవరిని టచ్ చేసినట్టో తెలుసా పరిశుద్ధాలయం ముందు ఉన్న టచ్ చేసినట్టు పరిశుద్ధాలయ అందుండు దేవుడు ఎవరికూ తండ్రి లేని వారికి తండ్రి ఇక్కడ స్టీఫెన్ అలెక్స్ కూడా ఉన్నాడు బి బ్రేవ్ ధైర్యంగా ఉండు నాన్నమా పోయిన నాన్నగా ఉంటానన్న వ్యక్తి పోయినా దేవుడు నీతో ఉన్నాడు ప్రభు పట్ల నమ్మకం కలిగి జీవించు అలాగే ఆ కుటుంబస్తులు కూడా ప్రభుపై ఆధారపడి జీవించాలని నేను కోరుతున్నాను మంచిది నా సందేశములో రెండవ భాగానికి వస్తున్నాను దేవుని వాక్యమైన బైబిల్లో మూడు రకాలైన మరణాలు కనబడుతున్నాయి దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డెత్ ఇన్ ద బైబిల్ అసలు మొట్టమొదటిగా మరణం అంటే అర్థం చెప్తాను రెండవదిగా మరణములో ఉన్న రకాలు చెప్తాను మరణం అంటే అర్థం తెలుసా చచ్చిపోవుట అంటే అర్థం మరణం అనే దానికి అర్థం ఏంటంటే ఎడబాటు అని జాగ్రత్తగా వింటున్నారు కదూ మరణం అంటే అర్థం ఎడబాటు అని అనగా వేరైపోవడం అని బైబిల్లో ఈ మూడు రకాలైన ఉన్నాయి జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా ఏదేను తోటలో పరిశుద్ధుడైన దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ పండు తినుదినమన నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు ఎంతమందికి తెలిసి ఈ మాట ఎంతమందికి తెలియదు ఈ మాట ఈ పండు తిను దినమన నిశ్చయముగా చచ్చెదవు కొంతమంది దేనికి స్పందించట్లేదు మెలకుగానున్నారా ప్రాణం ఉందా లోపల సహజంగా ప్రాణం ఉన్నవాళ్ళు అయితే స్పందిస్తారు మరి ఓకే నిశ్చయముగా చచ్చదవ అన్నాడు ఇప్పుడు నేను అడగదలిచిన ప్రశ్న ఏంటంటే ఆదాము అదే రోజు చచ్చాడా నా ప్రశ్న అర్థమైందా అదే రోజు ఆదాము ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు ఆదాము అదే రోజు చనిపోయాడా నా ప్రశ్న అర్థమైందా అదే రోజు చనిపోయాడా కొంతమంది అవును అంటున్నారు కొంతమంది కాదు అంటున్నారు రెండూ కరెక్టే దీనికి ఎందుకు అంటే అదే రోజు శారీరకంగా చచ్చిపోవాల తర్వాత తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బతికి చనిపోయాడు కానీ అదే రోజు చనిపోయాడు ఎలా చనిపోయాడు దేవుని నుండి వేరైపోయాడు అదనమాట దేవుడు అక్కడ చెప్పిన మరణం అది కాబట్టి శరీరము నుండి అనగా దేవుని నుండి మనిషి వేరైపోయి బ్రతకటం అదే మరణం ఇక్కడున్న వాళ్ళు దేవుడు లేకుండా ఎవరు బ్రతుకుతున్నా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే అని నేనంటల్లా బైబిల్ చెప్తుంది ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయాన్ని చదివితే మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అని చెప్తుంది బైబిల్ అంటే ఎవరైతే ఇంకా పాపాల్లో జీవిస్తున్నారో అపరాధాల్లో జీవిస్తున్నారో దేవుడు లేకుండా బ్రతుకుతున్నారో వారందరూ ఏమయ్యారు చచ్చినవారు దే ఆర్ డెడ్ వాళ్ళు చచ్చిపోయారు అని అర్థం దేవునికి వేరై బ్రతకడం అది చావు అందుకే ప్రసంగీకుల ప్రభువుగా చెప్పబడే చార్ల్స్ హెడన్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు ఆయన్ని ఆయన ఇలా అన్నాడు టు లివ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ బ్రీదింగ్ డెత్ అన్నాడు ఆయన యేసు లేకుండా బ్రతకటం మరణాన్ని శ్వాసించడం అన్నాడు ఈ సమయంలో ఇంకా ఏసు ప్రభు నందు విశ్వాసము లేకుండా బ్రతుకుతుంటే ఎవరైనా నువ్వు పీల్చుకునేది గాలి కాదు నువ్వు పీల్చుకునేది చావు అనేది అర్థం చేసుకో కాబట్టి మొట్టమొదటి ఏంటంటే దేవుడికి దూరమై బ్రతకటం అందుకనేగా తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా తండ్రి ఇంటి వారితో మాట్లాడుతూ ఏమన్నాడు ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాను అంటే అర్థం ఏంటి తండ్రికి వేరైపోయాడు ఇప్పుడు వచ్చాడు అంటే ఏం చేశాడు బ్రతికాడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మొదటి చావులో మొదటి చావు బైబిల్ చెప్పేది దేవునికి దూరమై బ్రతకటం సోదరుడా సోదరి నేను ఏడవ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభువుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను నన్ను రక్షించబడడానికి ప్రేరేపించిన మాట కూడా మరణ సందర్భమే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉండగా ఆ రాత్రి వేయబడిన రెండు ప్రశ్నలు నా హృదయాన్ని పట్టుకున్నాయి ఆ రెండు ప్రశ్నలు ఏంటంటే ఈ రాత్రి చనిపోతే నువ్వెక్కడికి వెళ్తావు ప్రభు వస్తే నువ్వెక్కడుంటావు ఆ రెండు ప్రశ్నలు నాలో భయాన్ని కలుగజేశాయి ఏసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కారణమయ్యాయి ఏడవ తరగతి అంటే అప్పుడు నా వయసు ఎంత ఉండుండొచ్చు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను ఇంకా ఇక్కడ నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్ మీతో చెప్పే సంగతి ఏంటంటే క్రీస్తు లేకుండా బ్రతుకుటం అది చావుతో సమానం అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రిక ఇందాక చదివిన దాంట్లోనే చూడొద్దలేండి రెఫరెన్స్లు ఎక్కువ అవుతున్నాయి అక్కడ మా రాయసిన మాట ఏంటంటే సుఖభోగములు ఎందు బ్రతుకు చుండునది బ్రతికి చుండుయు చచ్చినదయ్యుండును అన్నాడు దేవునిలో లేకుండా సుఖం అనుభవిస్తూ బ్రతకటం అది చావుతో సమానం ఈరోజైనా ప్రభు దగ్గరికి వస్తారా రెండవ చావు ఏంటంటే అది భౌతిక చావు మొదటిది స్పిరిచువల్ డెత్ ఆధ్యాత్మిక మరణం రెండవది ఫిజికల్ డెత్ ఫిజికల్ డెత్ అంటే భౌతికమైన మరణం ఈ మరణమే మనకు ఎక్కువ మందికి తెలుసు దీని గురించే జ్ఞాని అయిన సొలోమోను ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మాట్లాడతాడు మన్నైనది వెనుకటి వలె మరల మంటికి పోవును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును అని అంటే ఆత్మ శరీరం ఈ రెండు ఒకదాని ఒకటి వేరైపోవడం అది ఫిజికల్ డెత్ అదే డానీకి జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూన్ నెల పంతొమ్మిదవ తారీఖున బండి మీద వస్తూ ఉండగా కింద పడిపోయాడు పాపం రెండు మూడు గంటలు నోటీస్ చేయలేదు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు అర్ధరాత్రి పూట ప్రార్థనలు చేశారు ఏడ్చారు అంగలార్చారు కానీ ఇరవయవ తారీఖు ఎంటర్ అయిన తర్వాత ఆ తొలి గడియల్లో ఇందాకే సహోదరుడు చెప్పాడు కదా మాస్క్ తొలగించినప్పుడు ఏం జరిగింది వేరైపోయింది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది శరీరం మంట్లోకి వెళ్ళిపోయింది దిస్ ఈజ్ ఫిజికల్ డెత్ ఇది భౌతికమైన మరణం ఆ మరణాన్ని గురించే ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో విరివిగా వివరంగా ప్రస్తావించాడు ఆ మరణం దగ్గర అయ్యేటప్పుడు మనిషి బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పాడు చూస్తారా పన్నెండవ అధ్యాయంలోకి రండి ఆ దినమున ఆ దినం అనగా మరణం దగ్గరయ్యే దినం అనే సహజంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత చనిపోయే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడైనా ఇంటి ఎవరంటా వణికేది ఇంటి కావలివారు ఎవరు ఇంటి కావలివారు చేతులు ఎవరైనా కదా ముఖం మీద దోమ వాళ్తుంది అనుకోండి ఏమడ్డం వస్తుంది కాలు తీసుకొస్తారు ఎవరైనా ముఖం మీదకి ఏం తీసుకొస్తారు ఇలా కావలివారు ముఖానికి ఒంటికి ఎవరైనా చేయి కర్ర తీసుకొని కత్తి తీసుకొని దాడి అనుకోండి మొట్టమొదటి అడ్డం వెళ్ళేదేంటి చేతులు వృద్ధాప్యం వచ్చేటప్పటికి కావలి వారు వణుకుతారు శవరింగ్ వచ్చేస్తుంది తర్వాత మాట బలిష్ఠులు వంగుదురు కదా భుజాలు వంగిపోతాయి భుజాలు వంగిపోతాయి నడుం కూడా వంగిపోద్ది తర్వాత మాట విసరువారు ఎవరండి వాళ్ళు అందరు చెప్పండి విసరువారు ఎవరా విసరువారు పళ్ళు అంటే అర్థం పళ్ళు ఊడిపోతాయి విసరువారు అంటే పని చాలించుకుంటారంటే వాళ్ళకు మొక్కలు కూర వేశారు అనుకోండి ఏమంటారు బాబు అవన్నీ నలగోలేనాయన దోసకాయలు ముక్కలు లేకపోతే బెండకాయ ముక్కలు అవి నాయన ఈ పడవలేనాయన నాకు నలగో కాదమ్మా తిను అప్పుడప్పుడే కదా అంటే తినటానికి ఏం లేదు నాయనా నలగో అంట పని చాలించుకుంటారు పని చాలించుకుంటా ఇది నలగో తర్వాత మాట కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందరు కిటికీలు అంటే ఈ రెండు కిటికీలు కళ్ళు మసకలు వస్తాయి కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందరు తర్వాత మాట తిరుగటి రాళ్ల ధ్వని తిరుగటి రాళ్ల ధ్వని లోపల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటది తిన్నది అరగదు ఏమైంది తిన్నది అరగదు అందుకే వృద్ధా వాళ్ళు ఎంత తింటారండి ఓ గుప్పిడి తింటారు కారణం ఏంటి అరిగించుకునే శక్తి తగ్గిపోద్ది తర్వాత మాట వీధి తలుపులు మూయబడును అంటే ఏ వార్త అయినా గుండా లోపలికి రావాలి వినపడదు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాదు అందుకే వాళ్ళకి గట్టిగా అరిచి చెప్పాలి పాపం ఎందుకు వచ్చిందో ఒక భార్య భర్తకి వృద్ధాప్యంలో భార్య మీద భర్తకి అనుమానం వచ్చిందంట అనుమానం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి సార్ నా భార్యకి చెవుడు ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఎంత మాట్లాడినా అరిసి చెప్పినా అసలు అర్థం కావట్లేదు ఆవిడికి ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు ఏదన్నా సూత్రం చెప్పండి అలాగని అడిగితే నా మీద గంపనోరు వేసుకొని పడిపోతుంది అందుకని ఆవిడ చెవుడు ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడంట అప్పుడు డాక్టర్ గారు అన్నాడంట సరే నువ్వు ఇంటికి వెళ్ళగానే మొదటి వరుస మొదటిసారిగా తలుపు దగ్గర నిలబడి వంటైందా అని అడుగు అన్నాడు అప్పుడు ఆవిడకి వినపడితే గనక ఆన్సర్ చెప్తుంది అన్నాడు అప్పుడు కూడా ఆవిడ ఆ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదనుకో రెండవసారి వంటగది గుమ్మం దగ్గరికి వెళ్ళి వంట అయిందా అని అడుగు అన్నాడు అప్పుడు అప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే అప్పుడు దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర వంట అయిందా అని అడుగు అప్పుడు దాన్ని బట్టి ఆవిడ ఎంత చెవుడు వచ్చిందో నువ్వు తెలుసుకోవచ్చు అన్నాడంట ఈ ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి వంట అయిందా అన్నాడు ఏం ఆన్సర్ రాలా డాక్టర్ గారు చెప్పింది కరెక్టేరా మొదట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయింది అని అనుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళి నెక్స్ట్ ఎక్కడి నుంచి అడగాలి వంటగా తలుపు దగ్గర నుంచి అడగాలి వంట అయిందా అన్నాడు ఏం సౌండ్ రాలా దగ్గరికి వెళ్ళి పక్కనే నిలబడి చెవు దగ్గర వంట అయిందా అన్నాడు ఇప్పటికి మూడు సార్లు చెప్పాను నీకు వినపడకపోతే నేను ఏం చేయను అందంట ఇంతకి చెవుడు వచ్చింది ఎవరికి వీధి తలుపులు మూయబడును విన్నది ఇంకొకసారి చెప్పాల్సి వస్తుంది అని అంటే తలుపులు మూతల పడతాయి అర్థం చేసుకో నీ భార్యో నీ భర్తో ఒక్కో సంగతి రెండేసార్లు చెప్పాల్సి వస్తుందంటే తలుపులు మూతలబడే సమయం వచ్చింది త్వరగా అర్థం కాదు వినపడదు అలాగే పిల్లలు యవనస్తులతో కూడా చెప్తున్నాను వృద్ధులైన మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఇందాకే చెప్పాగా సూత్రం నేటి బాలలే రేపటి పౌరులు మీ అమ్మకో నాన్నకో చెప్పేది వినపడ్డప్పుడు విసుక్కో బాకండి వాళ్ళ మీద ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అనకండి ఎందుకంటే రేపు అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది విసుక్కోవద్దు దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటుండగా సరిచేసుకో సరిచూసుకో తర్వాత మాట చదువు వీధి పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును బాగా నిద్రపోయేది ఈ వయసులోనే పెద్ద అయిన తర్వాత తొందరగా నిద్ర పట్టదు వాళ్ళకి బాగా నిద్రపట్టేది ఏంటంటే మీటింగ్లోనే బాగా నిద్ర వస్తుంది వాళ్ళకి ఇక్కడే బాగా నిద్ర వాళ్ళకి చుట్టూరు మనుషులు ఉంటారు కదా ఒక మామగారు ఎప్పుడు చర్చికి వచ్చి నిద్రపోయేదంట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మామ ఏంటి నీకు ఇక్కడే నిద్ర వస్తుంది ఇంటి దగ్గర రా ఇంటి దగ్గర అస్సలు పట్టదయ్యా నాకు అందంట ఏం అంటే ఇక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది కదా ప్రకా అదే మతయుస్ వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారంమోహి సమస్త జనులారా దగ్గరికి రమ్మన్నాడు కదా విశ్రాంతి అన్నాడు కదా అందుకు చుట్టూరు మనుషులు ఉంటారు కదా అందుకు ధైర్యంగా ఉంటుంది అందుకే నిద్ర వస్తుంది అందంట వృద్ధులకి ఇంటి దగ్గర సరిగ్గా నిద్ర పట్టదు వాళ్ళు కూర్చొని నిద్రపోతారు కానీ పండుకొని సరిగ్గా నిద్రపోలేరు వృద్ధాప్యం అది ఫిజికల్ డెత్ మరణానికి దగ్గర అయ్యేటప్పుడు ఈ లక్షణాలే ఉంటాయి పెట్టకూతకు ఒకడు లేచును స్మాల్ డిస్టబెన్స్ చిన్న డిస్టబెన్సే లేచిపోతారు అందుకే పిల్లలు నెమ్మదిగా అలికిడి వచ్చినా కూడా రే అక్కడ అంటారు అదే పిల్లలను చూడండి పిల్లలు యవనస్తులు చూడండి వాళ్ళు ఏనుగొచ్చి మీద పడినా లేవరు తర్వాత మాట అనగా సంగీతం వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండదు ఈ తరములో ఏంటిదంటే ర్యాప్ అది టాప్ లేచిపోయేదాకా ర్యాప్ వేస్తుంటారు కానీ వారికి సంగీతం ఇష్టంగా ఉండదు ప్రా బైబిల్ ఎంత స్పష్టంగా తెలివి తక్కువ ఆయనగా చెప్పింది ఎవరైనా జ్ఞాని ఎవరి గురించి అయితే దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఆయన చెప్తున్నాడు ఇదంతా తేలి విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే అని చివరికి చెప్పాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అన్నాడు కాబట్టి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందండి రెండవది ఏం చెప్పాను ఫిజికల్ డెత్ దీనికి ఎక్కువ భయపడతారు మూడవ మరణం అని చెప్పి నేను ముగిస్తాను మూడవ మరణం ఏంటో తెలుసా ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం పదకొండు నుండి లేక వచనం చూడండి ఇరవై పద్నాలుగు మరణమును మృతుల లోకమును అదలాగే ఉంచండి ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవచనం చూడండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను మరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అబద్ధికులందరూ అగ్నిగంధములతో మనం గుండెముల పాలు పొందుదురు ఏది ఇది రెండవ మరణం అనగా వరసలో రెండవ మరణం అని మనం చదువుతున్నాం కానీ బైబిల్ లెక్కలో ఇది ఎన్నో మరణం మూడు అన్నమాట దీన్ని ఇటర్నల్ డెత్ అంటారు అనగా నిత్య మరణం మరణాలు మూడు రకం మూడు రకాలు మొదటిది స్పిరిచువల్ డెత్ దేవుని నుండి ఒక మనిషి ఆత్మ వేరై బ్రతకడం ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ యు ఆర్ అండర్ డిస్ డెత్ పాపంలో నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే ఈ మరణం కింద నువ్వు బ్రతుకుతున్నావు ఇదే మరణంలోను కొనసాగుతూ ఉంటే యు విల్ ఫేస్ ఇటర్నల్ డెత్ ఒక దినాన రెండవ మరణంలోనికి అనగా అగ్నిగుండం నిత్య మరణంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి అక్కడ ఏముంటుంది ఏడ్పును పండ్లు కొరుకుటయు అందులో పడతారు బయటికి రాలేరు ప్రియమైన సోదరులారా సోదరీలారా నిజానికి ఆ అగ్నిగుండాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడో తెలుసా మనుషుల కోసం చేయలేదు ఎవరి కోసం చేశాడు దాన్ని అపవాదికిని వాని దోతలకును ఎవరి కొరకు చేశాడు దాన్ని అపవాదికి వాని దోతలకు సోదరుడా సోదరి ఈ నిత్య మరణాన్ని ఈ అగ్నిగుండాన్ని ఈ నరకగుండాన్ని దేవుడు మనుషుల కొరకు చేయలేదు దీన్ని అపవాది కోసం చేశాడు మరి మనుషులు ఎందుకు పడతారు అందులో అపవాది మాట విన్నారు కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం మాదిప్పుడు డాబా కాకమునుపు మామూలు కింద ఉండే ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఎలుకలు బాగా తిరుగుతుండేవి అవి రాత్రులు మేము పండుకున్నప్పుడు వచ్చి కాళ్ళు కొరికేవి ఏళ్ళు గొరికేవి